హలో ఫ్రెండ్స్ డిస్కవర్ ఆంధ్రా ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో దీపావళి నాడు ఆచరించవలసిన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆనందోత్సాహాలను నూతన కళాకాంతులను నింపి అందరినీ ఆనందింపజేసే పర్వదినం దీపావళి దీపావళి అనగానే ఇంటి ముందు పెట్టే దీపాలు టపాకాయలు వంటివే గుర్తుకొస్తాయి అయితే ప్రతి పండుగలాగానే దీపావళి నాడు ఆచరించాల్సిన కొన్ని విధి విధానాలు మన ధర్మశాస్త్ర గ్రంథాల్లోనూ పురాణాల్లోనూ వెల్లడించబడ్డాయి దిగుమతి చేసుకున్న విదేశీ నాగరికత టీవీ ఛానల్స్ ప్రత్యేక కార్యక్రమాలు అసలు సిసలైన మన సాంప్రదాయాలను మరిచిపోయేలా చేస్తున్నాయి నిజానికి దీపావళి ఇప్పుడు జరుపుకుంటున్నట్లు రెండు రోజుల పండుగ కాదు ఉత్తర భారతదేశంలో ఐదు రోజుల పాటు ఈ పండుగను జరుపుకుంటారు దక్షిణాదిని ఇది మూడు రోజుల పండుగ త్రయోదశి నాటి రాత్రి అపమృత్యు నివారణార్థం నూనెతో దీపాలను వెలిగించి పూజించి ఇంటికెదుటి వెలుపల భాగాన ఉంచాలి నరక చతుర్దశిని ప్రేత చతుర్దశిని కూడా అంటారు ఇది యముడికి బాగా ప్రీతిని కలిగించే రోజు ఈ దినం సూర్యోదయానికి ముందు అంటే రాత్రి తుదిజాములో నువ్వుల నూనెతో తలంటుకుని స్నానం చేయాలి ఎందుకంటే నువ్వుల నూనెలో లక్ష్మి నీటిలో గంగాదేవి ఉంటారని శాస్త్రం చెబుతోంది స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి సార తగిరస ఆకులను తల మీద తిప్పుకుంటూ స్నానం చేయాలంటారు ఇవి ఏమీ లేకపోయినా ఉత్తరేణినైనా మీద పెట్టుకుని స్నానం చేయాలి స్నానం చేస్తున్న సమయంలో ఈ మంత్రాన్ని పఠించాలి శీతలోష్ట సమాయుక్త సకంటక ధలాన్విత హరపాప మపామార్గ భ్రామ్యమాన పునః పునః అనే మంత్రం పఠించాలి స్నానం చేశాక యమామి తర్పయామి తర్పయామి అంటూ మూడుసార్లు నువ్వులు వదిలి యమతర్పణం చేయాలి ఆ రోజు భోజనంలో మినప ఆకులతో కూర చేసుకుని తినడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి సాయంత్రం దీపాలను వెలిగించాలి ఇక దీపావళి నాడు సూర్యోదయానికి పూర్వమే స్నానం ఆచరించాలి మర్రి మామిడి అత్తి జువ్వి నేరేడు చెట్ల పట్టలను నీటిలో వేసి ఆ నీటిలో స్నానం చేయాలి ప్రదోషకాలంలో నువ్వుల నూనెలో దీపాలను పెట్టాలి ముఖ్యంగా ఇంటి ద్వారం ధాన్యపు కొట్టు బావి రావి చెట్టు వంటిల్లు ఈ ఐదు ప్రదేశాల్లో తప్పక దీపాలు వెలిగించాలి పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి ఆ దినం యముడు దక్షిణ దిశగా ఉంటాడు కనుక మగపిల్లల ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి తరువాత కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్థం తినాలి ఈ దినమే దీపాలు వెలిగించాక లక్ష్మీదేవిని ఆహ్వానించి లక్ష్మీ పూజ చేయాలి తర్వాత బాణసంచా వెలిగించాలి కార్తీక శుద్ధ పాడ్యమ రోజు బలిచక్రవర్తిని పూజించాలి ఆ దినం బియ్యం పిండితో బలిచక్రవర్తి బొమ్మను చేసి కానీ ముగ్గులో నేలపై బలిచక్రవర్తి బొమ్మను గీచి కానీ పూజించాలి పిదప గోవర్ధన పూజ చేయాలి అంటే ఈ రోజున గోవులను పూజించాలి ఇక ఐదవ రోజు విధియను యమ ద్వితీయ లేక భాతృద్వితీయగా జరుపుకోవాలి ఆ రోజు సొంత ఇంటిలో భోజనం చేయరాదు సోదరి ఇంటిలో కానీ లేనట్లయితే సోదరి వంటి వారి ఇంట్లో కానీ భోజనం చేయాలి ఈ విధమైన ఆచారాలను దీపావళి సందర్భంగా పాటించాలి ఫ్రెండ్స్ విన్నారు కదా దీపావళి యొక్క విధి విధానాలు ఏంటో ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరి వీడియో